శ్రీ కళా సుధా ఛానల్కు స్వాగతం. హాయ్ అండి అందరికీ. వరుడు కావాలి ఆడియో నవలకి స్వాగతం. ఈ నవలని యర్ల గడ్డ సరోజినీ దేవి గారు రాశారు. మరి మూడో ఎపిసోడ్లోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ ఇచ్చేయండి. తను తిరుమల రావు గారికి అల్లుడు కావడం ఖాయం అని అనుకున్నాడు తనలో తను. కానీ ఈ విషయం తండ్రికి చెప్పలేదు. తీరా వారికి తను నచ్చితే అప్పుడు తండ్రిని పిలిపించమంటారుగా. తనకి ముందుగా చెప్పలేదని ఆగ్రహిస్తేనో. అవును, తండ్రికి చాలా కోపం వస్తుంది తన మీద. బాబుగారు అన్న పిలుపుకి చటుక్కున తల తిప్పాడు మోహన్. తిరుమలరావు గారేమోనన్న కంగారుతో ఆయన కాక ఆయన నౌకరు కావడంతో తేరుకున్నాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం మెడలు తుడుచుకున్నాడు. టిఫిన్ తీసుకోండి, చల్లారిపోతోంది అనగానే తల వంచి టీపాయ్ మీద చూస్తే ప్లేట్లో స్వీటు, హాటు, మంచినీళ్ళ గ్లాసు ఉన్నాయి. అతను వచ్చి చాలాసేపు అయి ఉంటుంది. తన ఆలోచనలో తను ఉండడం వల్ల గమనించలేకపోయాడు. తినకపోతే బాగోదని ప్లేట్ని చేతిలోకి తీసుకున్నాడు. అన్నీ తినడం బాగోదని సగమే తిని మంచినీళ్ళు తాగాడు. ఆ తర్వాత కాఫీ కప్తో మరలా వచ్చాడు. తనకి కాఫీ తాగే అలవాటు లేదు. లేదు, నేను పాలే తాగుతాను అని అంటే వీడికింత గర్వమా అని ఎక్కడ అనుకుంటారోనన్న భయంతో ఇష్టం లేకపోయినా కళ్ళు మూసుకొని ఆ కాఫీ తాగేశాడు. ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయాడు నౌకరు. మరొక అరగంటకు కానీ తిరుమలరావు గారు లోపల నుంచి రాలేదు. ఈ లోపల మోహన్ ఆ హాల్ని పూర్తిగా పరిశీలించడంతోనూ పేపరు చదవడంతోనూ గడిపాడు. అది గమనించి అక్కడికి వచ్చారు. అదీ కాక కుర్రవాడు నచ్చాడా లేదా అన్నది భార్యతో సంప్రదించడానికి లోపలికి వెళ్ళారు. వచ్చిందంటేనే మిగతా విషయాలు మాట్లాడుకున్నారు. అందుకే భార్యతో మంతనాలు ఆడి కానీ ఎవరికి రాలేదు. సోఫాలో కూర్చోగానే చదువుతున్న పేపర్ని టీపాయ్ మీద ఉంచి వినయంగా కూర్చున్నాడు మోహన్. మీరు చదివేది ఎంఏ ఫైనల్ ఇయరా? ముందుగా తిరుమలరావు గారే ప్రశ్నించాడు. అవునండి, వినయంగా నెమ్మదిగా జవాబిచ్చాడు. ఆ తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. అదంత తేలికైన విషయం కాదనుకోండి, అయినా తప్పదు, బ్రతుకు తెరువు కోసం. కనీసం నన్ను నేను పోషించుకోవాలి కదా సార్. అవుననుకో, కానీ ఉద్యోగం దొరకాలిగా. దొరకడం కష్టమని తెలుసండి, కానీ అంటూ ఆగిపోయి తిరుమలరావు గారి వైపు చూశాడు. కానీ అని అంటున్నావు, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు, ప్రోత్సాహంగానే అడిగాడు ఆయన. మీ అండ కోసం ఒక గౌరవనీయమైన జీవితం ప్రారంభించాలని మీకు అప్లై చేశాను. అమ్మ నాన్నగారు ఉన్నారా? నాన్నగారు ఉన్నారు. అమ్మ నా పసితనం అంటే నాకు సంవత్సరం వయసులోనే. నాన్నగారు ఒకప్పుడు ఆర్థికంగానో ఉన్నత స్థితిలో ఉన్నారు. కాలక్రమేణా వ్యాపారాల్లో నష్టం వచ్చి ఆర్థికంగా చితికిపోయారు. ప్రస్తుతం ఒక పల్లెటూళ్ళలో ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. వారి అనుమతి తీసుకున్నావా? మా నాన్నగారు నా మాట కాదనరు. ఒక తండ్రికి బిడ్డగా కాక అత్యంత ప్రియ స్నేహితుడిగా ఉంటాం మేమిద్దరం. అందువల్ల మా మధ్య దాపరికాలు ఉండవు. మీరు అంగీకరించితే వెళ్ళి మా నాన్నగారిని మీ దగ్గరికి తీసుకొస్తాను. అంటే నువ్వు ఇల్లరికం రావడానికి నిశ్చయించుకున్నావన్నమాట? మోహన్ని యగాదిగా చూస్తూ అడిగారు. అవునండి, మీ అండలో నా చదువుకి తగ్గ ఉద్యోగం సంపాదించుకోవడమే కాకుండా మీకు విధేయుడనై ఉంటాను. తిరుమలరావు గారు ఆలోచనలో పడ్డాడు. ఇలాగే ఇల్లరికం అని ముందు అంగీకరించి పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత భార్యను తీసుకొని వేరు కాపురం పెట్టి తనకి అవసరమైనప్పుడంతా భార్యను పుట్టింటికి పంపి డబ్బు తెమ్మని బాధించి తాగుడు, వ్యభిచారం లాంటి అలవాట్లకి లోనయి చివరికి ఉన్మాది అయి భార్యనే చంపి జైలుకు వెళ్ళి ఆ తర్వాత ఉరిశిక్ష పడిన పెద్ద అల్లుడితో ఆయన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇల్లరికం సంగతి అంత ఖచ్చితంగా అడగగలుగుతున్నారు. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే బాండ్ రాసిస్తాను అన్నాడు మోహన్ చాలా తొందరగా. ఎలా రాసిస్తావు కావాలనే ప్రశ్నించారు తిరుమలరావు గారు. మీకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని, మీ అమ్మాయికి ఎటువంటి అన్యాయమో చేయనని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగినా మిమ్మలను మీ అమ్మాయిని వదిలేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు కోర్టు ద్వారా ఏ శిక్ష విధించినా బద్ధుడనై ఉంటానని, కానీ అలాంటి పరిస్థితి సంభవించకుండానే మీకు విధేయుడనై ఉంటాను, కానీ నా మీద నా వ్యక్తిత్వం మీద మీకు నమ్మకం ఏర్పడాలంటే అంతకుమించి హామీ ఇంకేమీ ఉండదు. బాండ్ మీ దగ్గర ఉంటేనే నమ్మకం ఏర్పడుతుంది. ఏమంటారు? కాగితాలు భార్యాభర్తల మధ్య అనురాగం కలిగించగలుగుతాయా? మామ అల్లుళ్ళ మధ్య అనుబంధాన్ని పెంచగలుగుతాయా? అసలంటూ మనసులో ఉండాలి. కానీ అలాగ నేను నమ్మి ముందు మోసపోయి నా బిడ్డనే బలి తీసుకున్నాను. ఓకే, ఆల్ రైట్ మిస్టర్ మోహన్, అలాగే బాండ్ రాసుకుని రిజిస్టర్ చేసుకుందాం. ఇవాళ మార్కెట్లో రాత్రి గడిచి ఉదయం ప్రవేశించేసరికి ఒక్కొక్క సరుకే రేటు డబల్ పెరిగిపోతుంది. అలాగే వరుళ్ళ రేటు కూడా పెరుగుతుంది. ఈ పెరుగుదలకి తరుగుదలకి ఒక లిమిట్ అంటూ ఉండదు. కాలానుగుణంగా ఇప్పుడు మంచివాళ్ళుగా పరస్పరం కనిపించవచ్చును, కానీ డబ్బు విలువ మనిషిని అన్ని బంధాలని తెంచివేయగలదు. లాయర్ని పిలిపించి విషయాలన్నీ క్రోడీకరింపచేసి బాండ్ తయారు చేయించుతాను. అనంతరం నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి చదువుకుని సంతకం పెట్టవచ్చు. ఆ తర్వాత వివాహానికి లగ్నం పెట్టిస్తాను. అలాగేనండి, మీకు ఎలా ఉచితం అనిపిస్తే అలా చెయ్యండి. అంటే నా మీద పూర్తిగా నమ్మకం అప్పుడే ఏర్పడిపోయిందన్నమాట అడిగాడు తిరుమలరావు గారు నవ్వుతూ. మీరు పబ్లిక్గా పేపర్లో మీ అభిప్రాయాల్ని ప్రకటన చేసినప్పుడే మీరెంత సిన్సియర్ గలవారో అర్థం చేసుకున్నాను. నా లేమి కూడా మిమ్మల్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకునేందుకు చాలా దోహదం చేసింది. నేను ఇంకా చదవాలని, ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే నా ధ్యేయం. నా కోరికలు తీరాలంటే మీలాంటి వారి అండ కావాలి, నాకు సహకరించాలి. అప్పుడే నా ధ్యేయం నెరవేరుతుంది. కానీ మీరు నా కోరికే సహాయపడరుగా. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని వివరంగా మాట్లాడాడు మోహన్. సరే, నువ్వు నీ అభిప్రాయాలు నాకు బాగా నచ్చాయి. ఇంకా నేను నీకు చెందవలసిన ఆస్తి వివరాలన్నీ ఇవ్వాలి కదా. ఒక్కసారి అలా బయటికి వెళ్దాం, అందుకు అభ్యంతరం ఏం ఉండదుగా అంటూ మోహన్ వైపుకి చూశాడు. అభ్యంతరం దేనికండి? అలాగే మీతో కలిసి బయటకు వస్తాను అన్నాడు ఉత్సాహంగా. అలా అన్న తర్వాత మరొక ఆలోచన కూడా కలిగింది మోహన్కి. నీకు చెందవలసిన ఆస్తి వివరాలన్నీ ఇవ్వాలిగా అన్న ఈ పెద్ద మనిషి బయటికి వెళ్దామంటారేమిటి అన్న అనుమానం కలిగింది, కానీ అది బయట పెట్టలేకపోయాడు. తిరుమలరావు గారు సోఫాలో నుంచి లేవడం చూసి తను లేచాడు. ఆయన కారిడార్లోకి వస్తూ ఉంటే తను అనుసరించాడు. ఫ్రంట్ డోర్ తెరిచి తను స్టీరింగ్ ముందు కూర్చుని ఎడమ చేతి వైపు డోర్ లాక్ చేసి తెరిచారు మోహన్ని కూర్చోమని. మోహన్ కూర్చున్న తర్వాత డోర్ మూసి కారు స్టార్ట్ చేశారు. కారు తారు రోడ్డు మీద మెత్తగా ఎటువంటి కుదుపు లేకుండా సాగిపోతుంది. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న పెద్ద పెద్ద షాపుల వైపు చూస్తూ ఉండిపోయాడు మోహన్. అంతంత షాపులకి ఖరీదు గల మనుషులే వస్తారు, కానీ తనలాంటి సామాన్యమైన వ్యక్తి వెళ్ళి కొనలేడు. ఒకసారి అనిల్ తను బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే, తన కారులో వెళ్తూ ఉంటే ఆపి తనను ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటే ఆ కుషన్ సీటు మెత్తగా ఉండడం, మెత్తగా తారు రోడ్డు మీద ముందుకు జారిపోవడంతో ఎంతో సుఖం అనిపించింది. తను ఎక్కడా ఎవరితోనో మాట్లాడాలనుకున్నా అక్కడ కారు ఆపుకుని దిగి ఆయా వ్యక్తులతో మాట్లాడడం, కావలసిన వస్తువులు కొనుక్కోవడంతో ఎంతో సౌలభ్యం అనిపించింది. అందుకే డబ్బున్న ప్రతి వాళ్ళు కారు కొనుక్కొని తమ పనులు సకాలంలో పూర్తి చేసుకోవడంలో ఏమాత్రం అలసట చెందరు. తనలాంటి వాళ్ళు అయితే బస్సులో పడి ఎంత దూరమైనా వెళ్ళి పనులు చేసుకొని రావడంతో ఎంత ప్రయాసపడుతూ ఉంటారు. తను ఒక రోజున టెంపరీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో సంగతి అది. 8th, 9th, 10th క్లాసులు చదివే పిల్లలకి ఉదయం కానీ సాయంత్రం కానీ ట్యూషన్ చెప్పే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ట్యూటర్ కావాలి. కావాల్సిన జీతం కాక రాను పోను ఛార్జీలకు కూడా అదనంగా డబ్బులు ఇవ్వబడును అన్న ప్రకటన చదివి ఇది ఒక అందుకు బాగుందనిపించి అప్లై చేశాడు. వచ్చి మాట్లాడమని చెప్పి రాస్తే ఆ అడ్రస్ను పట్టుకుని 4 బస్సులు మారి 5వ బస్సులో మరొక రూట్లో వెనక్కి వచ్చి ఆ వీధి మొదలుకొని చివరి వరకు ఒక్కొక్క ఇంటి ముందు నిలబడి పేరు అడగడం, మాట కూడా ఎంతో భద్రంగా అన్నట్టు మాకు తెలియదు అని ఒకే ఒక మాట అనడంతో తాను విసిగిపోయి ఇంకా తిరిగి వెళ్ళిపోవాలన్నంత బాధ కలిగింది. అదే సమయంలో ఓ ఇంటి ముందు కారు ఆగి ఉండడం, ఆ కారుకు ఆనుకుని డ్రైవర్ నిలబడి ఉండడం చూసి చివరి అవకాశంగా ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పేరు చెప్పి అడ్రస్ అడిగితే ఇదే ఇల్లు, అయ్యగారు ఉన్నారు, మీరు తొందరగా లోపలికి వెళ్ళండి, ఆలస్యమైతే మళ్ళా బయటికి వెళ్ళిపోతారు, కారు గ్యారేజీలో పెట్టకుండా బయటే ఉంచింది అందుకే అని డ్రైవర్ చెప్పగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అయింది తనకి. అంతకుముందు 1 గంట బస్సు ప్రయాణంలో ఒళ్ళు హూనం అయిపోయింది, మరొక గంట ఇల్లు వెతుక్కోవడంలో సరిపోయింది. ఎంతో అలసట కలిగింది. అదే కలవారైతేనూ కారు ఉంటుంది, ఎంత దూరమైనా అలసట ఉండదు. వాళ్ళంతా వారు ఎక్కడికైనా కారుని ఆపుకోవాలో అక్కడే ఆపుకుంటారు. అంత అదృష్టం అందరికీ లభిస్తుందా? తనకైనా ఇంతకుముందు ఇన్ని ఆలోచనలు తనకి రాలేదు. పేపర్లో వరుడు కావాలి అన్న ప్రకటన చదివిన తర్వాత, ఆ వరుడికి లభించగలిగే ఆస్తి వివరాలు చదివిన తర్వాతనే తనను గురించి ఆలోచన కలిగింది. అనిల్ గడిపే మధురమైన జీవితం చూసినప్పుడు కూడా ఇంత తను గడుపుతున్న జీవితం గురించిన ఆలోచనే రాలేదు. వరుడు కావాలి, ఇల్లరికం రావాలి అని చదివిన తర్వాతనే దాని భావి జీవితం గురించి ఆలోచనలు కలిగాయి. అంతటి లక్షాధికారికి అల్లుడు కావడం కంటే తనకు ఇంకేం కావాలి? అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునేందుకు తిరుమలరావు గారు మంచి ఒడ్డు పొడుగు ఉన్న వ్యక్తి, మంచి రంగు కల మనిషి. ఆయన కడుపున పుట్టిన బిడ్డ అందవిహీనంగా ఉండదన్న నమ్మకం మాత్రం కలిగింది. తనకి మాత్రం పరిచయం చేయకుండా ఎలా ఉంటారు? గారాల కూతురు కాబట్టి ఇంకా చదవనంటే మానిపించి ఉంటారు, లేకపోతే వారికి డబ్బుకేం కొదవా, ఇంకా ఇంకా చదివించుకునేవారు. తనకి ఆ డబ్బు లేకనే కదా, తను ఎలాగైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే కదా ట్యూషన్స్ చెప్పి పార్ట్ టైం జాబ్ చేసి ఫీజులకి పుస్తకాలకి సంపాదించుకోవడం జరుగుతోంది. అదే డబ్బు ఉంటేను తను కూడా లక్షాధికారి కడుపున పుట్టినట్టయితే ఇంత బాధపడవలసిన అవసరము ఏముంది? కారు చిన్న కుదుపుతో ఆగడంతో యహలోకంలోకి వచ్చాడు మోహన్. తనను తాను సర్దుకొని మరీ కూర్చున్నాడు. తిరుమలరావు గారు కారు దిగడం చూసి తను దిగి నిలబడి అటు ఇటు చూడసాగాడు. తను ఎక్కడి వచ్చింది తెలుసుకోవాలని విశాలమైన కాంపౌండ్ వాల్ గేట్ నుంచి కారు లోపలికి వచ్చింది కూడా. తను గమనించినందుకు సిగ్గుపడ్డాడు. అదొక పెద్ద ఇండస్ట్రీ, యంత్రాలు చేసే మోత బయటకు వినిపిస్తోంది. రా మోహన్, అలా వెళ్దాం అని తిరుమలరావు గారు అనగానే వారు వెనకనే నడవసాగారు. నడుస్తూనే ఆ కాంపౌండ్ లోపల 4 వైపులా కొబ్బరి చెట్లు, వాటి మధ్య అశోక వృక్షాలు నిలువుగా పెరిగి చూసేందుకు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సైకిళ్ళకి షెడ్ ఉంది, ఆ పక్కనే కంపెనీ జీపు వ్యాను ఉన్నాయి. లారీలకి లోడ్ ఎత్తుకున్నారు. లోపలికి ప్రవేశించగానే వర్కర్స్ అందరూ తిరుమలరావు గారిని చూస్తూనే మర్యాదపూర్వకంగా నమస్కరించి తిరిగి తమ పనులు తాము చేసుకోసాగారు. ఆ ఇండస్ట్రీలో ఐరన్ ఫ్యాబ్రికేషన్స్ తయారు చేస్తున్నారు. ఒక్క సినిమా హాల్స్కే కాకుండా ఇండస్ట్రీస్కి, బ్రిడ్జీలకి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. టెండర్స్ పెట్టేది కూడా లక్షల పైనే, కానీ తక్కువకి మాత్రం కాదు అని అక్కడున్న ఓచర్స్ని చూసి అనుకున్నాడు. ఆ ఇండస్ట్రీస్ని ఖరీదుని అంచనా వేయడంలో విఫలుడైపోయాడు. ఒక్కొక్క యూనిట్ని ఇంజనీర్సు వివరించి చెప్తూ ఉంటే వింటున్న మోహన్కి కళ్ళు తిరిగిపోయాయి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి బషీర్బాగ్లో ఉన్న ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో 10 మంది పనిచేస్తున్నారు. ఆ 10 మందిలో టైపిస్టు, స్టెనో, క్లర్కు, అకౌంటెంటు, ఆఫీస్ మేనేజర్ లాంటి వాళ్ళందరూ ఉన్నారు. అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చారు. అక్కడ టైలరింగ్ జరుగుతోంది. అందరూ అమ్మాయిలే. 16 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు వరకు ఉన్నారు. వాళ్ళంతా చేసేది రెడీమేడ్ డ్రెస్ మేకింగ్. ఇక్కడ తయారైన రకరకాల డ్రెస్సులను విదేశాలకు ఎగుమతి చేయడం, అక్కడి నుంచి క్లాత్ డ్రెస్ మెటీరియల్స్ని దిగుమతి చేసుకుని వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసినట్టుగా స్టాఫ్ అపారంగా ఉండడం వల్లనేనని అర్థం చేసుకున్నాడు. ఆ బిల్డింగ్ తిరుమలరావు గారి స్వంతమేనని తెలిసి అంతులేని ఆశ్చర్యపడ్డాడు. బషీర్బాగ్ లాంటి సెంటర్లో బిల్డింగ్ ఉందంటే, అందున అంత బిల్డింగ్ ఉండడం అంటే కనీసం ₹1 కోటి ఖరీదు తక్కువ ఉండదు. ఇవి కాక ఇంకా బిజినెస్ల మీద ఇంకెన్ని లక్షలు సంపాదిస్తున్నాడో, లేకపోతే ఇంత స్టాఫ్ మెయింటెనెన్స్ అంటే మాట్లా వీళ్ళందరికీ నెల జీతాల కింద మొత్తం ఎన్ని వేలు అవుతుందో మనసులోనే అంచనా వేసుకున్నాడు మోహన్. తిరుమలరావు గారిని చూడగానే పనిచేస్తున్న వారంతా లేచి నిలబడ్డారు. వినయపూర్వకంగా నమస్కరించారు. వారందరి నమస్కారాలు చిరునవ్వుతో స్వీకరించి వారందరినీ కూర్చోమని చెప్పి మరొక వైపుకి మోహన్ని తీసుకెళ్ళాడు. అక్కడంతా ప్యాకింగ్ జరుగుతోంది. అక్కడ ఒక 10 మంది మగవాళ్ళు ఉన్నారు. ప్యాకింగ్ కవర్స్ని ఓ అట్టపెట్టిలో పెట్టి సీల్ చేస్తున్నారు. ఆ 10 మందిలో కొందరు ఆ హాల్లోనే ఒకవైపు ప్యాకింగ్ చేసిన అట్టపెట్టెలను పేర్చి ఉంచారు. ఆ తర్వాత మోహన్ని తీసుకుని తన పర్సనల్ రూమ్లోకి వచ్చారు తిరుమలరావు గారు. తన రివాల్వింగ్ చైర్లో కూర్చొని టేబుల్కి అవతల ఉన్న కుర్చీలో మోహన్ని కూర్చోమని చెప్పారు. అర్జెంట్ అన్న డే డైరీలో నోట్ చేసి ఉన్న నెంబర్స్కి రింగ్ చేసి అవతల వారితో మాట్లాడుతున్నంతసేపు నిశ్శబ్దంగా కూర్చొని ఆ రూమ్ని పరిశీలిస్తున్నాడు మోహన్. 2 నెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడి ఇంకా ఆ తర్వాత ఫోన్ని పెట్టేసి ముందుకు వంగి టేబుల్ మీద చేతులు ఉంచి మోహన్ వైపుకి చూస్తూ అన్నారు, ఆ ఇండస్ట్రీస్, ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ నా సొంతం. నాకు వసంత ఒక్కతే కూతురు. పెద్ద కూతురు కాపురం చేసుకుంటూనే చనిపోయింది. అతను ఏమైపోయాడో తెలియదు. ఇంకా నేను కూడా పట్టించుకోలేదు. అంతటితో అతనితో ఉన్న బాంధవ్యం నా బిడ్డ లేనందున పెంచుకోవడం అనవసరం అని అనుకున్నాను. నా కూతురు వసంత ఇంకా చదవనంటే తన ఇష్టానికి వదిలేశాను. నేను నా ఆస్తి ఉన్నంతకాలమే కాదు, నా కూతుర్ని చూసుకోవడం, నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆస్తితో పాటు నా కూతుర్ని కూడా ఎంతో జాగ్రత్తగా, ఆప్యాయంగా చూసుకోవాలి. అలాంటి వ్యక్తివి నువ్వేనని అనిపించింది చూడగానే. నీ వాటాగా నీకే బిజినెస్ కావాలో కోరుకో అని అన్నారు. ఆ మాటతో సిగ్గుపడ్డాడు, అభిమానపడ్డాడు మోహన్. నేను ఇష్టపడే మీ ఆస్తిలో నాకు వాటా కావాలని అనుకోవడం లేదు సార్. మీ అభిమానం, వసంత అనురాగం ఉంటే చాలు. నాకు ఇంకా చదవాలని ఉన్నది. అవకాశాన్ని బట్టి ఫారెన్ వెళ్ళాలని కూడా అనిపిస్తోంది. మీరు ఆ అవకాశం నాకు కల్పిస్తే చాలు. విదేశాలకు వెళ్తే వసంతని మర్చిపోతానని అనుకోవద్దు. వివాహం అవడంతో ఇద్దరం కలిసి ఫారెన్ వెళ్ళే అవకాశం కలిగించండి. నా చదువుకి సంబంధించిన విషయం నేను చూసుకుంటాను. ఏమాత్రం జంకు లేకుండా తన మనసులోని మాటను చెప్పేశాడు మోహన్. అలా అయితే ఇంకే మరో 2 నెలలకి మీ ఎగ్జామ్స్ మొదలు కదా, ఆ తర్వాత లగ్నం పెట్టిస్తాను. అన్నట్టు మరిచాను, నీకు తండ్రి ఉన్నారని చెప్పావు కదూ. వారిని పిలిపిస్తే సమస్త విషయాలు వారితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. వెంటనే వారిని పిలిపించు అలాగేనండి. డ్రాయర్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ ఫైల్స్ తీసి మోహన్ ముందు ఉంచాడు చూడమన్నట్లు. కానీ వాటి వైపు కన్నెత్తు కూడా చూడలేదు మోహన్. తన యావదాస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్, నా తదంతరం ఆ ఆస్తిలో సగం వసంతకి మిగతా సగం ఆమె భర్తకి చెందుతుందని వ్రాయబడిన బిల్లు, పోనీ అదైనా చూడు మోహన్ అన్నారు మరొక ఫైల్ తెరిచి అతని ముందుకు ఉంచుతూ. నా మీద మీరు ఎంతో విశ్వాసం ఉంచుతున్నారు. అలాంటి మీరు నా సర్టిఫికెట్లైనా చూడలేదు, మరి నేనెందుకు ఈ డాక్యుమెంట్స్ వీలునామా చూడాలి సార్? ఇదేనా మీరు చూపించే ప్రేమ? మన మధ్య ఉండవలసింది సదవగాహన. గుడ్, స్వాభిమానం అంటే అలా ఉండాలి. మరి నీ స్వయం నిర్ణయాలు నాకెంతో నచ్చాయి. నువ్వు ఎంతవరకు చదువుకోవాలని అనుకుంటే అంతవరకు చదువుకో. అక్కడికి వెళ్ళిన తర్వాతనే అనుకూలతని బట్టి వసంతను పంపమంటే నేను పంపుతాను. వరుడు కావాలి ఆడియో నవల 3వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ పెళ్ళికి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా, తర్వాత వసంతని చూస్తాడా మోహన్, వారిద్దరి దాంపత్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి, ఆఖరి దాకా చూడండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.